నేను అడుగుతున్నా కేటీఆర్ని, నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలు ఎన్ని? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్ర బోర్డులు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లు కొలువుండ్రి, గుత్తా సుఖేందర్రెడ్డి ఇల్లు కొలువుండ్రి, వివేక్ గారు ఇల్లు కొలువుండ్రి. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాన్రి కూలగొట్టురే అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టురి రాన్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 111లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు, గుత్తలకు, వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రా గన్నా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసారు? ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా? ఈ ఇచ్చి నువ్వేరా? నువ్వు అంటున్నావు కదా రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కు పెట్టి జేసీబీ, తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు, నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివినాయి కదా, ఈ 3 ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసిన నీ తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు. అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అనేటోడు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు? పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటారు? రా రా చేపు పట్టుకొని రా, ఎందుకు పట్టుకొచ్చుడు? కొట్టేసేయరి, తొందరగా కొట్టేసేయరు అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ వాడు పల్లంరాజుది కొట్టేసారు కదా, కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది. కవితను ఎందుకు కాపాడుతుండ్రు? కేటీఆర్ని ఎందుకు కాపాడుతుండ్రు? హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ హయాంలోనే జరిగినట్టు, వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని. ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు. పొంగులేటి ఏమనికి భయపడాడు? పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీల్ని ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి తీసుకొని రాని, మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్నీ కూలగొడదాం. నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగులేటి గారు మీకు, 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఇన్కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు విండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టుర్రి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలకు ఉపయోగపడతాయి కదా, ఇవి కదా మీరు చేయాల్సినవి. హైడ్రా గురించి, నీ అక్రమాల చిట్టాల గురించి, నీ దందాల గురించి నేను మాట్లాడుతుంది, కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయభ్రాంతుల గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ నువ్వేదో అనుకుంటున్నావు, ఏదో స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్బన్గా ఉండే ఆఫీసులు అని చెప్పి. ఇవాళ కలెక్టర్, ఇవాళే కలెక్టర్ రాలే, అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ. ఏ కలెక్టర్లు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది? ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది? ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండ్రు? ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే 4 ఏళ్ళు చూపించాలని విషయాన్ని మర్చిపోకు. ఆనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లే ఇల్లు కూల్చేసే ప్రయత్నం చెప్పిండ్రు, 4 రోజులకి తూకం ముడిచిండ్రు. ఆ తదుపరి ఏం చేసిండ్రో ఆనాటి హైదరాబాద్ ప్రజానికి అని తెలుసు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు. దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతున్నాను, నీకు నిజంగానే దమ్ముంటే, నిజంగా దమ్ముంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు? ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక 4 చెరువులు ఉండే ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులు ఎన్ని? ఇవాళ ప్రభుత్వమే ఈ FTL జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి, దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా కూలగొట్టు. నువ్వు పెద్ద పెద్దలు కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్ద పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇలా దీని మీద
భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇవాళ ప్రతిదానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్ లాగా ఇవాళ హీరో అన్నట్టుగా, ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలను అన్ని కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను.